అలా కృష్ణ సార్ నాకు వచ్చి నరేట్ చేసి వెళ్ళాక నాకు కనపడింది ఆర్ఎక్స్ 100 అంటే ఇప్పుడు ఏమైందంటే నన్ను ఏదో లవ్ ఫెయిల్యూర్కి బ్రాండ్ అంబాసిడర్లో చేశారు అబ్బా ఆర్ఎక్స్ 100 తర్వాత. ఎక్కడ ఏ అమ్మాయి ఎవరిని వదిలేసినా నా బొమ్మ పెడతారు, ఆడవాడో తిన్నవారా అనేది వస్తే అది నన్ను పెట్టుకుంటారు. అదే ఆ సృజన వస్తే నన్ను ప్రతిదానికి నేను సింబల్ అయిపోయా. అరే బాయ్ అంటే ఐ రియలీ అప్రిషియేట్. అంటే ఎవరు ఎక్కడ ఎవరు ఏ అమ్మాయి ఎవరు వదిలేసినా నాకు ఇన్స్టాగ్రామ్లో రోజుకి 10 అన్న నాది నీది ఒకటే స్టోరీ అన్నారు. నన్ను ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్ అరా నేను లవ్ ఫెయిల్యూర్కి. అంటే ఓకే అంత హిట్ అయింది మీరు అంత ఓన్ చేసుకున్నారు దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను, బట్ నేను మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే అదొక్కే ఇమేజ్ ఉంటే సరిపోదు కదా, దాని నుంచి మొత్తం మారి వీడు ఇంకోటి కూడా చేయగలుగుతాడు అనిపించాలి, నెక్స్ట్ టైం ఇంకోటి చేయాలి అప్పుడు అన్నీ చేస్తేనే మనం అనుకున్న స్థాయికి వెళ్తాం. సో ఆర్ఎక్స్ 100 చూసి నెక్స్ట్ ఎవరిని బయట కలిసినప్పుడు అయ్యో పాపం అంటే నేను దీనంగా చూసాను, అయ్యో ఎంత బుక్క పాపం ఇన్నోసెంట్ ఎలా చేసిందని. అందుకే అక్కడి నుంచి మొత్తం రివర్స్ అయిపోయా. అక్కడ ఆ అమ్మాయి మోసం చేస్తే ఏడ్చాను, ఇక్కడ నేనే ఇద్దరు అమ్మాయిలతో తిరుగుతూ ఫిలాసఫీ చెప్తున్నా దానికి. అక్కడ అమ్మాయి నన్ను చంపితే అమ్మాయి నన్ను మోసం చేస్తే పొడి చేయి చంపేయాను నన్ను. ఇక్కడ వెన్నెల్కి ఆ డైలాగ్ తెలుసు కదా, వెన్నెల్ కిషోర్ గారు అడుగుతారు నన్ను ఒకే అమ్మాయితో ఉంటూ ఇంకో అమ్మాయిని చూస్తున్నారు అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతా అంటారు తెలుసా అని. అప్పుడు నేను అప్పుడు నా డైలాగ్ ఉంటుంది, నువ్వు తాగుబోతే అని. అరే నేను కంపెనీ ఇస్తే తాగుబోతా అంటే ఏంటి, జస్ట్ కంపెనీ ఇచ్చా అంతే కదా అంటే సేమ్ నేను ఇలాగే స్నేహ కంపెనీ ఇచ్చా దానికే నేను తిరుగుబోతుంది చేస్తావని. ఈ ఎమోషన్ ప్రతి అబ్బాయిలో ఉంటుంది, బయటికి చెప్పరు అంతే. అంటే ప్రతి అబ్బాయిలో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని చూడాలనిపిస్తుంది. మీకుందండి? నాకు ఇంకొక అమ్మాయి కూడా లేదు కదా.